Hi friends, ipu nenu meeku chupisindi pruning cutters lo secateurs antaru. Deeni peru vachi double cutter. Double cutter ani deeniki antaru ante idi rendu vaipula podunu untundi anamata. Basic ga pruning cutter ante manam cut chesinappudu stem anedi cross ga cut avutundi anamata. Idi vachi double cutter anamata. Deeni valla use ayindi ante ఏ స్టెమ్ అయినా మనం కట్ చేయాలి అంటే ఎలాగైనా ఏదైనా కట్ చేసుకోవచ్చు అనమాట. మీకు దానికి దీనికి డిఫరెన్స్ కూడా నేను చూపిస్తాను మీకు. ప్రూనింగ్ కట్టర్ అనేది ఎలా ఉంటుంది, ఈ డబుల్ కట్టర్ అనేది ఎలా ఉంటుంది. డబుల్ కట్టర్ అంటే ఎలా ఉంటుందండి, ఇక్కడ వచ్చి మీకు లాక్ ఇస్తాడు ఈ మోడల్లో. అది ఒక మోడల్ని బట్టి ఒకటి ఉంటుంది. ఇది లాక్ ఇస్తాడు, లాక్ ఇచ్చినప్పుడు ఇలా ఉంటుంది. కిందేమో గ్రిప్ ఇస్తాడు. ఇది ఫుల్ ఐరన్ అండి, ఐరన్ క్వాలిటీ వస్తుంది. ఇది అప్రాక్సిమేట్ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 180 రూపీస్ పడుతుంది. ఇది డబుల్ కట్టర్ అనమాట. డబుల్ కట్టర్ అంటే ఏంటంటే మీకు ఇటువైపు 11 ఉంటుంది, ఇటువైపు 11 ఉంటుంది. సో రెండు వైపులా 11 ఉంటుంది అనమాట. మనం స్టెమ్ అనేది కట్ చేసినప్పుడు, నార్మల్గా కట్ అవుతుంది, క్రాస్ కటింగ్ అనేది అవదండి. ఇది మనం ఎలాగైనా ఎలాగంటే అలా కట్ చేసుకోవచ్చు. మనం క్రాస్ కటింగ్ చేసుకోవాలంటే దీన్ని క్రాస్గా కట్ చేసుకో, క్రాస్గా పెట్టి కట్ చేసుకోవాలి. లేదంటే కనుక నార్మల్గా కట్ చేస్తుంది. ఇది డబుల్ కట్ అంటారు. డబుల్ కట్ అంటే మీనింగ్ ఏంటంటే డబుల్ అంటే రెండు వైపులా 11 ఉంటుంది అని అర్థం. రెండు వైపుల నుంచి కట్ చేస్తుంది అని అర్థం, దాని అర్థం. సో ఇది ఫుల్ ఐరన్ వస్తుంది. మీకు ఇక్కడ స్క్రూ ఐరన్ రాడ్, సన్న రాడ్ కూడా ఇస్తాడు గ్రిప్ అదే యాక్షన్ కోసం అనమాట. ఇది వచ్చేటప్పుడు లాకు అంటే ఇది ఎప్పుడు ఓపెన్ చేసి పెడితే అటు ఇటు గుచ్చుకొని కోసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ లాక్ అనే సిస్టమ్. ఇది క్లోజ్ చేసేసి ఇలా పైకి అన్నప్పుడు మీకు లాక్ అయిపోతుంది అనమాట. నేను ఇప్పుడు వదిలేసాను చూడండి, లాక్ అయిపోతుంది. మనం యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ లాక్ అనేది కిందకనేస్తే మీకు లాక్ అనేది కిందకనేస్తే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం స్టెమ్ అనేది మీరు యాక్షన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చూడండి, ఇలా రెండు వైపులా 11 ఉంటుంది. ఇటువైపే కాదు, రెండు వైపులా అనేది 11 ఉంటుంది. ఇలా ప్రూనింగ్ కట్టర్కి వచ్చేటప్పటికి అలా కాదండి. ప్రూనింగ్ కట్టర్ వచ్చేటప్పటికి కర్వ్ ఉంటుంది, ప్లస్ ఒకవైపు 11 ఉంటుంది, ఒకవైపు 11 ఉంటుంది అనమాట. నేను అది కూడా మీకు నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడవచ్చు మీరు. ఇదిగోండి, ఇది ఏంటంటే బేసిక్గా టెర్రస్ గార్డెన్ వాళ్ళకి, గార్డెనర్స్కి ఇది స్టెమ్స్ అనేది కట్ చేసుకోవడానికి కానీ, ఫ్లవర్స్ కట్ చేసుకోవడానికి కానీ, దేనికైనా యూజ్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు వేస్ట్ మొక్కలు కానీ, ఎండిపోయిన కొమ్మలు కానీ ఇలాంటివన్నీ కటింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటిది సీకేచర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. వీటిని సీకేచర్స్ అంటారు. దానిలో మోడల్స్ అనేవి చాలా ఉంటాయి. దానిలో నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది డబుల్ కట్టర్. డబుల్ కట్టర్ అని వస్తుందన్నమాట. ఇది జర్మన్ కంపెనీ, అదే జర్మన్ కట్టర్ కూడా అని అంటారు. డబుల్ కట్టర్ అంటే రెండు వైపుల 11 ఉంటుంది, ఏదైనా కట్ చేసుకునే ఆప్షన్ అనేది మనకు ఉంటుంది అనమాట. అంటే ఒకవైపు 11 అని కాదు, రెండు వైపుల 11 ఉంటుంది అనమాట. ఇది మీకు కట్ చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను ఒకటి ఎగ్జాంపుల్. ఇదిగోండి, రెండు వైపులా 11 ఉంటుంది అనమాట. రెండు వైపులా 11 ఉంటుంది. మన స్టెమ్ అనేది బాగా కట్ చేసుకోవచ్చు. అయితే ఇవి మరీ ఓన్లీ గార్డెనర్స్కి ఎక్కువగా యూజ్ అవుతుందంటే మరీ ఈ మందం వరకు, ఈ లావ్ వరకు అయితే మనం బాగా కట్ చేసుకోవచ్చు. మరీ హెవీ హెవీ అనే కట్ అవుదాం. ఇది ఎక్కువగా టెర్రస్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి అనమాట, టెర్రస్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు నేను స్టెమ్ కట్ చేశాను కదా, స్టెమ్ కట్ చేసినప్పుడు నార్మల్ ప్లెయిన్గా ఉంది. అదే ప్రూనింగ్ కట్టర్ అయితే కనుక క్రాస్ కటింగ్ అవుతుంది అనమాట. ఎలా కట్ చేయ, ఇప్పుడు ఒకవేళ మంది క్రాస్ కట్ చేయాలంటే ఇలా క్రాస్ కట్ చేసుకోవచ్చు. బట్ ప్రూనింగ్ కట్టర్ కట్ అయినంతగా కట్ అవ్వదండి. ఎస్పెషల్లీ ఇది డబుల్ కట్టర్ అంటాం కాబట్టి, అంటే ఏదైనా కట్ చేసుకోవచ్చు కాబట్టి, దీన్ని డబుల్ కట్టర్ అని అంటారు అనమాట. పదును కూడా చాలా బాగుంటుంది, ఐరన్ కాబట్టి మనం ఒకవేళ ఫ్యూచర్లో పదును పెట్టించుకోవాలన్నా పెట్టించుకోవచ్చు. బట్ తడవకుండా, మ్యాక్సిమం తడవకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే మంచిదండి. తర్వాత అంటే మరీ వాటర్లో పడేయకుండా, బయట అవుట్డోర్లో పడేయకుండా ఉంటే మంచిది. గ్రిప్ కూడా చాలా బాగుంటుంది, చాలా చిన్నది. హ్యాండ్ కటర్స్ అంటారు, హ్యాండ్ కటర్స్ కూడా అని అంటారండి వీటిని. ఇది అప్రాక్సిమేట్ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 180 రూపీస్ ఉంటుంది. 180 రూపీస్. ఇది గార్డెన్ టూల్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి కటర్స్ అనేది యూస్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మనం ఇంట్లో కత్తెరలు అలాంటివి అనేది కొంచెం వరకు పనిచేస్తాయి కానీ అన్ని విధాలు పనిచేయదు. అది ఏంటంటే ఒకసారి కట్ చేసినప్పుడు మీకు పదును అనేది పోతుంది. బట్ ఈ ఎస్పెషల్లీ గార్డెనర్స్కి ఈ టూల్స్ అనేది యూస్ చేసినప్పుడు ఏంటంటే ఇవి తొందరగా పదును పోవు, ప్లస్ గార్డెనర్ పర్పస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు కాబట్టి తొందరగా పదును పోదు, యూసేజ్ కూడా బాగా సింపుల్గా ఉంటుంది అన్నమాట. ఇది డబుల్ కట్టర్ అంటారు, అప్రాక్సిమేట్ 180 రూపీస్ ఉంటుంది అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో నేను మీకు కటర్స్లో డబుల్ కట్టర్ గురించి చెప్పాను కదా, ఇది వచ్చి ప్రూనింగ్ కట్టర్ అనమాట. డబుల్ కట్టర్కి ప్రూనింగ్ కట్టర్కి డిఫరెన్స్ ఏంటంటే డబుల్ కట్టర్ అంటే రెండు వైపులా 11 ఉంటుంది, ప్రూనింగ్ కట్టర్ వచ్చేటప్పటికి కర్వ్ ఉంటుంది, ప్లస్ ఒకవైపు 11 ఉంటుంది, ఒకవైపు 11 ఉంటుంది అనమాట. సో ఇది చూసారు కదా, మీకు క్రాస్ కటింగ్ ఉంటుందన్నమాట. అంటే ప్రూనింగ్ కట్టర్ అనేది అంటే ప్రూనింగ్ చేసుకోవడానికి దానిలోనే ఉంది. ప్రూనింగ్ కట్టర్ అంటే ప్రూనింగ్ అంటే మనం కొమ్మలు అనేది క్రాస్గా కట్ చేసుకోవడానికి, అక్కడి నుంచి మళ్ళీ లీవ్స్ రావడానికి జరుగుతుంది కాబట్టి
ఇప్పుడు మనం ఏంటంటే నార్మల్ కట్టర్స్లో క్రాస్ కటింగ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా రాకపోవచ్చు, బట్ ఇది అనేది ఎలా కట్ చేసినా సరే క్రాస్ కటింగ్ అనేది అవుతుందన్నమాట. సో దీనికి కూడా బ్లాక్ సిస్టమ్ ఇచ్చాడండి, అంటే ఓపెన్ అయిపోయి గబాలను అటు ఇటు పడేసినప్పుడు పాడవకుండా, నెక్స్ట్ వచ్చేటప్పటికి చేతులు కోసుకోకుండా ఉండడం కోసం లాక్ సిస్టమ్ ఇచ్చాడు. ఇక్కడ లాకర్ అంటారు దీన్ని, ఇలా మామూలుగా ఇలా కింద కన్నప్పుడు ఓపెన్ అయిపోతుంది, మళ్ళీ ఇలా క్లోజ్ చేసినప్పుడు ఇలా పైకి అన్నప్పుడు లాక్ అయిపోతుంది అన్నమాట. సో ఇది ప్రూనింగ్ కట్టరు. ప్రూనింగ్ కట్టర్ చూసారు కదా, క్రాస్గా ఉంటుందన్నమాట, క్రాస్గా ఉంటుంది. ఒకవైపు వచ్చేటప్పటికి మీకు ఇటువైపు చూడండి, బ్లాక్ సైడ్ మీకు బ్లాక్ సైడ్ పదును ఉండదు, షార్ప్నెస్ అనేది ఉండదు, ప్లస్ లా మందం అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఇంకో సైడ్ వచ్చేటప్పటికి మీకు పదును ఉంటుంది. సో ఇటువైపు పదును లేని చూపించాను కదా, ఇప్పుడు ఇటువైపు పదును ఉంటుంది అన్నమాట. సో మనం స్టెమ్ అనేది కట్ చేసినప్పుడు ఇది క్రాస్ కటింగ్ అనేది అవుతుందన్నమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ స్టెమ్ ఉందనుకోండి, నేను ఈ స్టెమ్ను కట్ చేసినప్పుడు క్రాస్ కటింగ్ అవుతుంది. ఇది మరీ లేటర్ తీసుకున్నాను, అందువల్ల స్టెమ్ కట్ చేసినప్పుడు క్రాస్ కటింగ్ అవుతుంది ఆటోమేటిక్గా. మీరు అది ఫిజికల్గా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు అవుతుంది అన్నమాట, స్టెమ్ అనేది క్రాస్ కటింగ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది కూడా హెవీ ఐరన్ అండి, చాలా బాగుంటుంది. మీకు ఇంతకుముందు డబుల్ కట్టర్ చూపించాను కదా, డబుల్ కట్టర్ అనేది ఇలా ఉంటుంది, అంటే రెండు వైపులా పదును ఉంటుంది అన్నమాట. డబుల్ కట్టర్ అనేది రెండు వైపులా పదును ఉంటుంది అని చెప్పాను కదా, ఏ స్టెమ్ అయినా కట్ చేసుకోవడానికి బాగుంటుంది, నార్మల్గా యూసేజ్ చేయడానికి ఇది బాగుంటుంది అన్నమాట. బట్ ఎస్పెషల్లీ ప్రూనింగ్ కోసం వాడాలి అనుకున్నప్పుడు ఈ కట్టర్ అనేది చాలా బాగుంటుంది. దాని మీద కొంచెం హెవీ కూడా వస్తుంది, ఇది హైట్ వస్తుంది, హెవీ క్వాలిటీ కూడా వస్తుంది. క్వాలిటీలో రెండు ఒకటే, బట్ ఇదేంటంటే ఇంకొంచెం హెవీగా ఉంటుంది, హైట్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఇలా క్రాస్ కటింగ్ అనేది ఉంటుంది అన్నమాట. మీకు ఒకటి పెద్దది కట్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా కట్ చేసినప్పుడు స్టెమ్ అనేది మీకు కొంచెం క్రాస్ కట్ అవుతుంది అన్నమాట, స్టెమ్ అనేది క్రాస్ కటింగ్ అవుతుంది. బట్ డబుల్ కట్టర్లో వచ్చేటప్పటికి నార్మల్ కటింగ్ అనమాట, నార్మల్గా కట్ అవుతుంది, నార్మల్ స్ట్రైట్గా కట్ అవుతుంది అనమాట. ఇది స్ట్రైట్ కట్ అవుతుంది కదా, బట్ ప్రూనింగ్ కట్టర్ వచ్చేటప్పటికి క్రాస్ కట్ అవుతుంది, కొంచెం క్రాస్గా కట్ అవుతుంది అనమాట. సో ఎస్పెషల్లీ ప్రూనింగ్ కోసం వాడుకునే వాళ్ళు ఏంటంటే, ఈ కట్టర్ యూస్ చేసుకోవచ్చు. దీనికి ఇది అప్రాక్సిమేట్ కాస్ట్ వచ్చి 200 రూపీస్ పడుతుందండి, దానికి దీనికి వచ్చి 20 రూపీసే డిఫరెన్సు. ఈ ప్రూనింగ్ కట్టర్లోనే ఇంకో మోడల్ కూడా ఉంటుంది, మేజర్ కట్ అంటారు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు అది అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. ఇప్పుడు చూపించాను కదా, ప్రీవియస్ వీడియోలో మీకు డబుల్ కట్టర్ అనేది చూపించాను, దాన్ని యూజ్ చేసి చెప్పాను. ఇది వచ్చి ప్రూనింగ్ కట్టరు. ప్రూనింగ్ కట్టర్ వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ ప్రూనింగ్ కోసం ఎక్కువగా వాడుకునే వాళ్ళు, నార్మల్గా ఇది కూడా కట్ చేసుకోవచ్చు అన్నిటికీ, బట్ క్రాస్ కటింగ్ ఎక్కువ ఎస్పెషల్లీ దీనికి బెనిఫిట్ అనమాట. అంటే మనం క్రాస్గా పెట్టి కట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇది ఎలా కట్ చేసినా సరే ఆటోమేటిక్గా క్రాస్గా అనేది కట్ అవుతుంది అనమాట. సో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చి అప్రాక్సిమేట్ 200 రూపీస్ పడుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు దీనిలోనే మేజర్ కట్ అనేది చూపిస్తాను మీకు. మేజర్ కట్ అనేది కూడా చాలా బాగుంటుంది, అంటే ప్రూనింగ్ కట్టర్లోనే మేజర్ కట్ అనేది ఇంకా హెవీ క్వాలిటీ ఇచ్చాడండి. చాలా మంది అంటే థిక్నెస్ కానీ మందం కానీ చాలా బాగుంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక నేను మీకు ప్రూనింగ్ కట్టర్ చూపించాను కదా, ఇది మేజర్ కట్ అంటారన్నమాట. ఇది కూడా ప్రూనింగ్ కోసం, ఎస్పెషల్లీ ప్రూనింగ్లో ఇంకొక మోడల్ అనమాట. ప్లస్ ఏంటంటే ప్రూనింగ్ కట్టర్ మీద ఇంకా హెవీ క్వాలిటీ అండి ఇది. మీకు ఇది వచ్చేటప్పటికి ఇది కూడా సేమ్ ప్రూనింగ్ టైప్లోనే క్రాసింగ్గా ఉంటుంది అనమాట, క్రాస్ కటింగ్గా ఉంటుంది. దానికి వచ్చేటప్పటికి ఇంతకుముందు దానికి మీకు పైన ఐరన్ రాడ్ అనేది వస్తుంది గ్రిప్ కోసం, దీనికి వచ్చేటప్పటికి మధ్యలో స్ప్రింగ్ అనేది ఇస్తాడనమాట. లాక్ అనేది రెండింటికి ఒకటేనండి, ఆన్ ఆఫ్. లాక్ అనేది ఆన్ చేయగానే ఇలా మీకు ఓపెన్ అయిపోతుంది. ఇది వచ్చేటప్పటికి మీకు హెవీగా ఉంటుంది, మేజర్ కట్ అంటారు. మేజర్ కట్ అంటే ప్రీవియస్ చూపించాను కదా మీకు ప్రూనింగ్ కట్ అనేది, ఈ రెండు యూసేజ్ అయితే ఒకటేనండి. బట్ కాకపోతే ఏంటంటే దీని మీద ఇది ఇంకా హెవీ క్వాలిటీ వస్తుందండి, ఇంకా మందం అనే థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం ఏంటంటే నార్మల్గా రొటీన్గా యూస్ చేసుకునే వాళ్ళకి కొంచెం వాళ్ళ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. కొంచెం హెవీ స్టెమ్స్ కట్ చేసుకోవాలన్నప్పుడు ఇది అంతగా యూజ్ ఉండదండి. కొంచెం హెవీ స్టెమ్స్ ఎక్కువ కట్ చేసుకుంటాను అన్నప్పుడు ఏంటంటే మీరు మేజర్ కట్ యూస్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చూడండి. ఇక్కడ థిక్నెస్ అనేది చాలా లావు ఇచ్చాడు, థిక్నెస్ చాలా లావు వస్తుంది. మీకు పదును కూడా చాలా పదునుగా ఉంటుంది. దీన్ని మేజర్ కట్ అంటారు. ఇంకోటి వచ్చేటప్పటికి దీనికి మీకు ఐరన్ శుభిస్తాడు అనమాట, మధ్యలో స్ప్రింగ్ యాక్షన్ అనేది ఇలానే ఉండదు, ఓన్లీ జస్ట్ ఈ ఐరన్ రాడ్ బేస్ చేసుకొని యాక్షన్ అనేది ఉంటుంది. బట్ దీనికి వచ్చేటప్పటికి ఏం చేశాడంటే మోడల్ మార్చాడండి. ఇక్కడ మధ్యలో ఏం చేశాడంటే మనకి స్ప్రింగ్ ఇచ్చాడు, హెవీ స్ప్రింగ్ ఒకటి ఇచ్చాడు. అంటే యాక్షన్ అనేది ఎంత
లావు స్టెమ్ కట్ చేసినా కూడా ఏంటంటే స్టెమ్ సువ్వ కానీ అలాంటివి ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కోసం, ప్లస్ యాక్షన్ అనేది ఇంకా బాగా ఉండటం కోసం, గ్రిప్ కోసం ఈ మధ్యలో ఐరన్ సువ్వ అనేది స్ప్రింగ్ అనేది స్ప్రింగ్ టైప్ స్ప్రింగ్ మోడల్లో ఇచ్చాడనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది అప్రాక్సిమేట్ వచ్చేటప్పటికి 240 రూపీస్ అలా పడుతుందండి, 240 నుంచి 250 ఏ క్వాలిటీని బేస్ చేసుకుని ఉంటుంది. ఇది కూడా ఫుల్ ఐరన్ వస్తుందండి, షార్ప్నెస్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇది ఏంటంటే ఎంత లావు స్టెమ్ అయినా సరే బాగా కట్ అవుతుంది. అంటే లావు కొంచెం హెవీ స్టెమ్స్ కట్ చేయాలన్నప్పుడు ఏంటంటే టక్కని కట్ చేసేస్తుంది అనమాట. హెవీ స్టెమ్స్ కట్ చేయాలన్నప్పుడు టక్ నిన్న ముందు చూపించిందంటే ఈ మందంలో కట్ అయ్యేది, ఇది వచ్చేటప్పటికి ఈ మందం వరకు కట్ అవుతుంది అనమాట. కొంచెం హెవీగా మేజర్ స్టెమ్స్ అంటే స్ట్రాంగ్ స్టెమ్స్ అలాంటివి ఉన్నప్పుడు కట్ చేయాలన్నప్పుడు ఇది యూస్ చేసుకోవచ్చు అండి. ఇది అప్రాక్సిమేట్ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు చెప్పాను కదా 220, 230, 240, 250 అప్రాక్సిమేట్ ఆ రేంజ్లో ఉండొచ్చండి. ఇది 250 రూపీస్ మ్యాక్సిమం 250 రూపీస్ వరకు ఉంటుంది. ఇది ఇది కూడా లాక్ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఇంతకు ముందు నేను చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో, అంటే ప్రూనింగ్ కట్టర్లో సెకండ్ మోడల్ అని చెప్పాను కదా, ప్రూనింగ్ కట్టర్లో సెకండ్ మోడల్ అంటే ఇది వస్తుంది. ఫస్ట్ మోడల్ వచ్చేటప్పటికి ఇది వస్తుందండి. ఇది జస్ట్ నార్మల్ అంటే కొంచెం లైట్ వెయిట్ కింద తయారు చేసింది. ఇది ఇది కూడా చాలా బాగుంటుంది. హెవీగా ఇచ్చాడు బట్ లైట్ వెయిట్ కింద ఇంకా మేజర్ స్టెమ్స్ ఎక్కువ కట్ చేయాలి, బాగా లావు కట్ చేయాలి కొంచెం అనుకున్నప్పుడు హెవీ క్వాలిటీలో ఇది ఇచ్చాడండి. దీని తర్వాత కూడా ఇంకా రోల్ కట్ అని ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పటివరకు నేను మీకు చూపించింది ఏంటంటే డబుల్ కట్టర్ అనేది ఒకటి చూపించాను. ఇది డబుల్ కట్టర్ అంటారు. ఇది ఏ పర్పస్కి ఆల్ ఇన్ వన్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ప్రూనింగ్కి కానీ అలా వాడాలి అనుకున్నప్పుడు దానిలో లైట్ వెయిట్ కావాలంటే ఇది యూస్ చేసుకోవచ్చు. దానిలో హెవీ స్టెమ్స్ లావు స్టెమ్స్ కట్ చేయాలంటే ఈ మేజర్ కట్, దీన్ని మేజర్ కట్ అంటారు. ఈ మేజర్ కట్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. మీరు నెక్స్ట్ వీడియోలో నేను మీకు రోల్ కట్ అనేది చూపిస్తానండి. ఇప్పుడు మీకు ఈ 3 లెవెల్స్ తర్వాత 4th అనమాట, అది 4th రోల్ కట్ అనేది చూపిస్తాను. దాని యూసేజ్ కూడా మీకు చెప్తాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది రోల్ కట్ అంటారు దీన్ని. చాలా హెవీ అంటే మెటల్ వస్తుంది, స్టీల్ వస్తుంది అనమాట, చాలా హెవీ అనమాట. ప్రీవియస్ వీడియోలో నేను మీకు డబుల్ కట్టర్ గురించి చూపించాను, అలాగే ప్రూనింగ్ కట్టర్లో లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ ప్రూనింగ్ కట్టర్ గురించి చూపించాను. ప్రూనింగ్లో మేజర్ కట్ అంటే హెవీ స్టెమ్స్ కట్ చేయడానికి చూపించాను. దీనికంటే హెవీ స్టెమ్స్, దీనికంటే క్వాలిటీగా ఇంకా నెక్స్ట్ లెవెల్ వచ్చినప్పటికి దీన్ని రోల్ కట్ అంటారనమాట. రోల్ కట్ అంటే ఏంటంటే ఇది కూడా చాలా డిజైన్ అంటే కట్టర్స్లో చాలా మోడల్స్ ఉంటాయండి. ఇది వచ్చి ఒక మోడల్, ఇది వచ్చి చాలా బాగుంటుంది, వెయిట్ కూడా చాలా వెయిట్ ఉంటుంది. ఇది కూడా లాక్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇచ్చాడండి. ఇది కిందగానేస్తే లాక్ సిస్టమ్ అనేది ఓపెన్ అవుతుంది, మీకు ఓపెన్ అవుతుంది. ప్లస్ రబ్బర్ గ్రిప్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మీకు చూపించిన కట్టర్స్ అన్నీ ఐరన్, బట్ ఇది వచ్చి మెటల్ అనమాట, స్టీల్ టైప్ వస్తుంది, స్టీల్ టైపు. అలాగే దీనికి ఇది కూడా ఒకవైపు 11 ఉండదండి. ప్రూనింగ్కి ఆల్ ఇన్ వన్ పర్పస్, ఆల్ యూసేజెస్ వాడుకోవచ్చు. క్రాస్ కటింగ్ వాడుకోవచ్చు, నార్మల్ వాడుకోవచ్చు, ఆల్ ఇన్ వన్ యూసేజ్కి వాడుకోవచ్చు. హెవీలో కట్టర్స్లో హెవీ కట్టర్ కావాలంటే టెర్రస్ గార్డెన్ వాళ్ళకి కానీ గార్డెనర్స్ కానీ ఇలా కటింగ్ చెట్లైనా కట్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఇది కూడా చాలా బాగుంటుందని. ఇంకోటి వచ్చి గ్రిప్ కూడా ఇచ్చాడు దీనికి, ఈ మోడల్కి. ప్రీవియస్ వాటికి గ్రిప్స్ ఉండవు. ఇది హెవీ అను, కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. అంటే మరీ హై ఉండదు, బట్ ఉన్న వాటిల్లో మీడియం కాస్ట్లో కొంచెం హెవీ క్వాలిటీ కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేటప్పుడు ఇక్కడ పైన బ్రాస్తో ఇచ్చాడండి గ్రిప్ కోసం. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా, ఇది బ్రాస్ అనమాట. ఇక్కడ చూడండి బ్రాస్ ప్లస్ మధ్యలో సందులాగి ఇచ్చేసాడు లిడ్ అనేది. ఇది ఏంటంటే గ్రిప్ అనమాట, మనం చెట్టును పట్టుకున్నప్పుడు అటు ఇటు స్కిప్ అవ్వకుండా ఉండి టైట్నెస్ కోసం ఇది ఇస్తాడు. మనం కట్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది, షార్ప్నెస్ చాలా షార్ప్ అండి, ఇది చాలా షార్ప్గా ఉంటుంది. మీరు స్టెమ్ ఏ స్టెమ్ అయినా కట్ చేయండి చాలా ఎమ్మటే కట్ అయిపోతుంది. ప్లస్ హెవీ వెయిట్, చాలా క్వాలిటీ అనేది చాలా బాగుందండి. దీని కాస్ట్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్ 300 నుంచి 350 రూపీస్ ఉంటుంది. దీనిలో 2 సైజెస్ ఉన్నాయండి, పెద్ద సైజు కూడా ఉంటుంది, అది వచ్చేటప్పటికి మీ 500 to 600 పడుతుంది. ఇప్పుడు నేను చూపిస్తుంది మీడియం సైజ్ అనమాట, యూనివర్సల్ సైజు. బేసిక్గా నార్మల్గా వాడుకోవాలంటే ఇది సరిపోతుంది, ఎందుకంటే మన హ్యాండ్ అనేది మరీ పెద్దది అయ్యకుండా సింగిల్ హ్యాండ్తో మనం యూస్ చేయలేం. హ్యాండ్ కటర్స్లో యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ హ్యాండ్ ఈ కటర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి లుక్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉందండి, ఎక్సలెంట్ క్వాలిటీ. షార్ప్నెస్ కానీ చాలా బాగుంటుంది షార్ప్నెస్ కూడా. ఇప్పుడు మీకు స్టెమ్ కూడా నేను కట్ చేసి చూపిస్తాను. స్టెమ్ కూడా చాలా ఎమ్మటే చాలా బాగా కట్ అవుతుంది, స్టెమ్ కూడా చాలా బాగా కట్ అవుతుంది. ఎక్కువ కూడా మనం కష్టపడక్కర్లేదండి, ఎంత లావు స్టెమ్ అయినా తక్కని ఎమ్మటే కట్ అయిపోతుంది అనమాట. గ్రిప్ కోసం కూడా చాలా బాగా ఇచ్చాడు, చాలా బాగా ఎమ్మటే కట్ అయిపోతుంది అనమాట.
ఇంకోటి లావు స్టెమ్ అంటే నాకు ఇక్కడ కట్ చేయడానికి మీకు చూపించడానికి కుదరట్లేదు, నా గ్రిప్ ఇలా పట్టుకొని చూడాలంటే కష్టంగా ఉంది కదా. ఇది చూడండి, అంటే టక్కని కట్ అయిపోతుంది అనమాట. ఎంత లావు స్టెమ్ అయినా ఈ మందం స్టెమ్ ఈ లావు స్టెమ్ వరకు మీరు కట్ చేసుకోవచ్చు అండి. బట్ హ్యాండ్ కటర్స్ కాబట్టి మరీ లావు మరీ పెద్ద పెద్ద అనేది హ్యాండ్ కటర్స్తో కట్ చేయలేము. దాదాపు టెర్రస్ గార్డెన్లో మనం డాబా పైన మీద కానీ మిద్ద మీద కానీ ఈ గార్డెనర్స్ కానీ పెంచే మొక్కలను దాదాపు కట్ చేసుకోవచ్చండి. ఈ కట్టర్ అనేది దీని కాస్ట్ వచ్చి అప్రాక్సిమేట్ 300 నుంచి 350 రూపీస్ పడుతుంది. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుందండి. దీని పేరు వచ్చి రోల్ కట్టర్ అంటారు, రోల్ కట్టర్ అనమాట. ఇంకోటి వచ్చేటప్పటికి మనం దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే దీని వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇది ఒకటి వచ్చేటప్పటికి ఇక్కడ బ్రాస్ ఇచ్చాడని చెప్పాను కదా, కటింగ్ కోసం ఇక్కడ బ్రాస్ అనేది ఇచ్చాడని చెప్పాను కదా. ఇది ఏంటంటే ఒకటి వచ్చేటప్పటికి గ్రిప్ కింద యూజ్ అవుతుంది, ఇంకోటి వచ్చేటప్పటికి మనం ఓన్లీ ఆ స్టెమ్ వరకు అంటే అంటు కడతాము కదా, స్టెమ్ జాయిన్ చేయడానికి కూడా యూజ్ అవుతుందండి. ఇది మనం ఇలా రోల్గా కట్ చేసేసి అక్కడ వరకు లేపాలన్నప్పుడు జాయింట్ అనేది యూజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. చూడండి రోల్ కట్ అంటారు. ఇది గార్డెనర్స్ కూడా ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు, కట్టర్స్ కట్టింగ్స్ ఎక్కువ చేసేవాళ్ళు, ప్రూనింగ్ ఎక్కువ చేసేవాళ్ళు ఇది కూడా ఉంచుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పటివరకు మీకు 4 చూపించాను కదండి మొత్తం, ఇది 4th వన్ అనమాట. ఇది అప్రాక్సిమేట్ వచ్చేటప్పటికి 300 to 350 రూపీస్ పడుతుంది, చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా హెవీ క్వాలిటీ అనమాట, హెవీ క్వాలిటీ. వెయిట్ కూడా చాలా వెయిట్ ఉంటుందండి. ఇది ఇప్పటివరకు నేను చూపించింది మీకు 4 ఇవ్వండి, మొత్తం 4 చూపించాను మీకు. ఒకసారి చెప్తాను మీకు, ఇది వచ్చి డబుల్ కట్టర్ అంటారు, అంటే ఆల్ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చు. రెండు వైపులా పదును ఉంటుంది అనమాట. సో ఎలాగైనా కట్ చేసుకోవచ్చు, ఏ స్టెమ్ అయినా కట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ప్రూనింగ్ కోసం వాడాలి అన్నప్పుడు ఇది ప్రూనింగ్ అనమాట. ప్రూనింగ్లో లైట్ వెయిట్ వాడాలనుకున్నప్పుడు లైట్ వెయిట్ అనమాట. ఇది ఏంటంటే ఒకవైపు 11 ఉండదు, ఒకవైపు 11 ఉంటుంది అనమాట. సో మనం కట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్రాస్ కటింగ్ అవుతుందన్నమాట, ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీన్ని మేజర్ కట్ అంటారు. మేజర్ కట్ అంటే ఏంటంటే ఇది ఇంకా హెవీగా అంటే ప్రూనింగ్లో హెవీ కట్ ఇచ్చాడండి. ఎక్కువగా బాగా క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేశాడు. అంటే దీనికి వచ్చేటప్పటికి మధ్యలో స్ప్రింగ్ యాక్షన్ కూడా వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ 4th వన్ వచ్చేటప్పటికి మీకు రోల్ కట్. ఇది ఉన్నవాటిలో హై క్వాలిటీ అండి, హెవీ క్వాలిటీ కూడా. స్టెమ్స్ కూడా చాలా బాగా లావు మందం, ఎంత థిక్నెస్ అయినా కట్ చేసుకోవడానికి పాసిబుల్గా ఉంటుంది అనమాట. ఈ 4 చూపించాను మీకు కటర్స్. ఇందులో మనకి ఏది అయినా యూస్ చేసుకోవచ్చు అండి, ఏదైనా 2 పెట్టుకున్నా బాగానే ఉంటుంది. లేదా ఒకటి ఒక యూజ్ కొంచెం లావు కట్ చేయాలనుకున్నప్పుడు 4 మెయింటైన్ చేసుకోవచ్చు.